అనే పేరు అన్నాం కదా మనం. ఎవరైనా దావీదు గారి, అసలు ఆ దావీదు గారి కుమారుడికి ఆ పేరెందుకు అనేది పాట. సొలొమోనుకు ఆ పేరెందుకు, సొలొమోనుకు ఆ పేరెందుకు? ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, ఏ విషయమైనా కానీ దేవుడు కారణం ఉంటేనే చెబుతారు, కారణం లేనిది ఏది చెప్పరాయన. ఈ మాట లేదంటే ఈ పాఠం పేరు పక్కన పెట్టండి, కొన్ని సంగతులు మనం ఆలోచిద్దాం. దేవుడు, నేను సొలొమోను గారి గురించి చెప్పట్లేదు ఇప్పుడు, ఇంకా కొంచెం ముందు మీకు యేసుక్రీస్తు వారి గురించి చెప్తాం అనుకుంటున్నాను. దేవుడు తన ఉద్దేశాన్ని బయలుపరుస్తూ యేసుక్రీస్తు వారిని ఎందుకు ఈ లోకంలో పుట్టించాల్సి వచ్చిందంటే, ఆయన మొట్టమొదటిగా ఒక మనిషిని చేశారు. ఆయన ఆయన పేరేంటండి? ఆదాం. ఆయన ఎలా బ్రతకాలనుకున్నారు దేవుడు? పరిశుద్ధుడిగా బ్రతకాలని అనుకున్నారు ఆయన. కానీ బ్రతికాడు ఆదాము? బ్రతకలేకపోయాడు. ఆదాము పాపం చేసి ఉన్నాడు. ఇప్పుడు ఆదాము చేసిన పాపం, అలాగే ఆదాము నుంచి వచ్చిన వారందరూ చేస్తున్న పాపాలను బట్టి అందరూ ఏమైపోతున్నారు? ఆదాము ద్వారా పాపం ప్రవేశించింది. రోమీయులకు రాసిన పత్రిక 5:12 చూస్తే ఒకని ద్వారా లోకంలోనికి పాపము ప్రవేశించిందని తెలుస్తుంది మనకి. అయితే మరి ఆ ఒక్కడు పడిపోయిన తర్వాత అందరికీ అందరూ చేయటం ద్వారా వారికి కూడా సంక్రమిస్తున్న ఈ పాపం నుంచి ఈ ప్రజలను విడిపించడానికి దేవుడు యేసుక్రీస్తు వారిని పంపించారు. మొట్టమొదటి మనిషికేమో ఆయన పెట్టిన పేరు చెప్పండి, ఆదాము. మరి యేసుక్రీస్తు వారిని కూడా ఎలా పోలుస్తున్నారు ఆయన? కడపటి ఆదాము. ఎందుకని? ఆదాము ఏదైతే నెరవేర్చలేకపోయాడో ఈ ఆదాము ద్వారా దానిని నెరవేర్చి, అంత మాత్రమే కాదు ఆదాము ద్వారా వచ్చిన నష్టాన్ని కూడా ఈ ఆదాము ద్వారా భర్తీ చేయడానికి యేసుక్రీస్తు వారిని లోకానికి కడపటి ఆదాముగా దేవుడు పంపించారు. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు ఒక చిన్న రెఫరెన్స్ చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:13 45:5 ఇందు విషయమై ఆదామను ఆ మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయను అని వ్రాయబడి ఉన్నది. అయితే కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ. అసలు ఆదాము గారు జీవించే ఆత్మగా ఉండాలి. ఇప్పుడు కూడా శరీర సంబంధమైన అపరాధంలో ఆ మొట్టమొదటి ఆదాం పడకూడదని దేవుని ఉద్దేశం, అంతే కదండి. అందుకే కదా ఏది తింటే నువ్వు అపరాధంలో పడతావో దాన్ని తినొద్దని మరీ చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆయన తినటం ద్వారా ఆయన పాపం చేశారు. పాపం చేయటం ద్వారా లోకంలోనికి పాపం వచ్చింది. మరి ఇలా జనం పెరిగే కొద్దీ అందరూ పాపం చేసి పాపుల సంఖ్య పెరిగిపోతుంది. చివరికి ఆదాము ఏమయ్యారంటే, నిజానికి జీవించే ఆత్మగా ఉండాల్సిన ఆదాము జీవించు ప్రాణిగా మారాడు. మనం కూడా ప్రాణులమా ఆత్మలమా? అమ్మా ఎలా చెప్తున్నారు? ప్రాణ అంటే ఆయన భాషలో ప్రాణ అంటే అర్థం ఏంటి తెలుసా? ఉన్నంతకాలం సుఖంగా బ్రతికి ఏ లోటు లేకుండా ఉండాలండి. ప్రాణాన్ని కాపాడుకునే వాళ్ళు అందరూ ప్రాణులు అన్నమాట. కానీ ఆత్మను కాపాడుకోవడానికి ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళు జీవించే ఆత్మలు. ఆదాము ఈ లోకంలో తినటి కొరకు చూసుకున్నాడు ఆయన, అంతే కదా దేవుని ఆజ్ఞ మీరాడు. ఇప్పుడు ఆత్మ విషయంలో ఆత్మీయంగా ఉండాల్సిన ఆదాము, మహిమలో ఉండాల్సిన ఆదాము సామాన్యమైన మనిషి అయిపోయాడు, ప్రాణిగా మారిపోయాడు. అందుకే ఆదాము మొదటి ఆదాము జీవించు ప్రాణి ఆయను. కానీ చూడండి అని వ్రాయబడి ఉన్నది, కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ. చూసారా ఆయన ఎవరట? ఆయన జీవించడమే కాదట, ఇంకా ఆయనకున్న క్వాలిఫికేషన్ చెప్పండి. జీవింపచేసే ఆత్మట. ఆదాము ఎవరు? జీవించే ఆత్మ. ఒకప్పుడు తప్పు చేయకముందు, తర్వాత జీవించే ప్రాణి. మీకు అర్థమైందా?
మీరు ఆత్మ సంబంధంగా జీవిస్తున్నవారైతే మీరు జీవించే ఆత్మలు మీరు. ఆత్మ ఏం చేస్తుంది ఇప్పుడు ఈ లోకంలో? జీవిస్తుంది. మీరు శరీర సంబంధంగా ఆలోచించి బ్రతుకుతున్నవారైతే మీరు ఎవరో చెప్పమంటారా? ఆత్మ గురించి మీకు తెలియదు కదా. జీవించే ప్రాణి, అది ఎప్పుడు చచ్చిపోద్దో అయిపోయింది మీ చరిత్ర. అందుకే చాలామంది ఏమంటారు, నువ్వు చూసావా మనిషి చచ్చిపోతే ఆత్మ ఉందని, నిత్యజీవం ఉందని నీకు తెలుసా, మట్టిలో కలిసిపోతాం అంతే అంటుంటారు. వీళ్ళు ఎవరన్నమాట, వీళ్ళు ఎంత వాదించిన ఉపయోగం లేదు. అందుకే పౌలు గారు ఏమంటాడంటే, ఎఫెసులో నేను మృగములతో పోరాడని అంటాడు. అంటే మృగములు అంటే ఎవరు? పులి, సింహం, ఏనుగు, ఎలుగుబంటిన, మరెవరు? మరి మృగాలు ఎందుకని అంటున్నాడు ఆయన? వీళ్ళు ఈ బ్రతుకే బ్రతుకని, ఇది అయిపోయిన తర్వాత ఇంకేమీ లేదని అనుకునే మనుషులతో నేను పోరాడని అంటున్నాడు ఆయన. ఈ సమాజంలో అలా ఆలోచించేవారు ఎక్కువ శాతం ఉన్నారు. కానీ ఆత్మ కోసం ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు? మొట్టమొదటి మనిషిని అసలు దేవుడు జీవించి ఆత్మగా చేశారు ఆయన. ఆదాము గారు ఏమైనా తినకపోతే చచ్చిపోతాడా? ఏదైనా తోటలో చావుడు. పొన్నింతకాలంలో ఏమైనా లెక్క ఉందా ఆయనకి? లేదు. మరి ఎప్పుడైనా ఆత్మలు శరీరంలో పడ్డాడు? దిగజారిపోయాడు ఎప్పుడు? తిన్నప్పుడు. చూసారా? ఇప్పుడు ఆయన జీవించే ప్రాణైపోయాడు. ఇంకా అక్కడ నుంచి ఆయన ద్వారా వచ్చిన వారందరూ ఎవరు? ఇప్పుడు జీవించే ప్రాణుల కిందే మారిపోతున్నారు. ఈ ప్రాణులు మరణిస్తే నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి వీరందరినీ తిరిగి ఆత్మీయ స్థితిలోనికి నడిపించడానికి కడపటి ఆదాము జీవించే ఆత్మగానే వచ్చాడు ఆయన. వచ్చి ఆయన జీవించడమే పెద్ద విషయం అనుకుంటే, ఆయన జీవించడమే కాదు అందరినీ జీవింపజేస్తాడని లేఖనం చెబుతుందన్నమాట. మీకు అర్థమవుతుందమ్మా మాట? యేసుక్రీస్తు వారు మొట్టమొదటి ఆదాము జీవింపచేసే ఆత్మగా ఎలా వచ్చారో అలాగొచ్చినా, యేసుక్రీస్తు వారు జీవించడమే కాదు జీవింపచేస్తున్నారన్నమాట. రక్తం తక్కువ అన్నారు కదా, ఎలా ఉంది ఇప్పుడు అని అడిగాను మిమ్మల్ని నేను. కొంచెం క్యారెట్ దానిమ్మ గింజలు బాగా తింటున్నానండి, బాగానే ఉంది ఇప్పుడు అంటున్నారు మీరు. ఫోన్లేండి బాబు, ఎంతకైనా మంచిది, కొంచెం ఎంతో కొంత రక్తం పట్టింది మరలా అంటున్నాను నేను. పట్టడం ఏంటంటే బాబు, మన పేషెంట్కి కూడా ఇచ్చానన్నారు మీరు. అసలు మీ రక్తం మీకే సరిపోదని నేను అనుకుంటుంటే మీరు ఏం చేశారట? మీ రక్తం మీకు సరిపోదంటే మీరు ఆదాము. మీ రక్తం మీకు సరిపోవడం అంటే నుంచి ఎదుటోళ్ళకు కూడా ఇస్తున్నారంటే మీరు యేసుక్రీస్తు. అర్థమైందా మీకు? ఇప్పుడు జీవించడమే కాదు జీవింపచేస్తున్నాడు ఈయన. ఆదాము ద్వారా పాపం వచ్చింది, ఆదాము ద్వారా మరణం వచ్చింది, ఆదాములా బ్రతికిన వారందరూ ఆ స్థితిలోనికి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు వారి ద్వారా జీవం వచ్చింది, యేసుక్రీస్తు వారిని స్వీకరించడం ద్వారా అందరిలోనూ ఆ జీవం ప్రవేశిస్తుంది. యోహాను సువార్త మొదటి అధ్యాయము, యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి. ఆయనలో జీవముండెను, రిఫరెన్స్ చెప్పండి, 4వచనం. ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగయుండెను. చూసారా, ఆయనలో జీవముంది, ఆ జీవం మనుషులకి ఎలా ఉంది? వెలుగు. ఆయన వెలుగు, ఆ వెలుగు చీకటిలో ఉన్నవారు కూడా వెలుగుగా ప్రకాశిస్తుందన్నమాట. చూసారా? అంటే ఆయన జీవింపజేసేవాడు అనమాట. బాగుంది. ఇప్పుడు ఆదాము నుంచేమో పాపం వచ్చింది, యేసుక్రీస్తు వారి నుంచేమో జీవం వచ్చింది. ఆదాము నుంచేమో మరణం వచ్చింది, యేసుక్రీస్తు వారి నుంచేమో మరణాన్ని గెలిచిన జీవితం వచ్చింది. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు ఇప్పుడు ఈ టాపిక్ పక్కన పెట్టండి, ఇది అర్థమైపోయింది కదా మీకు, ఇంకా ఇది పక్కన పెట్టండి. మన పాఠం పేరేంటి? మరి సొలొమోను గారికి ఆ పేరు ఎందుకు వచ్చిందని చెప్పుకోవడం మన ఆదాము యేసుక్రీస్తు అని ఎందుకు చెప్పుకుంటున్నాం మనం? ఇప్పుడు అసలు సబ్జెక్టులోకి వెళ్దాం. దావీదు గారు భక్తుడు. దావీదు గారు ఎవరండి? భక్తుడు. భక్తుడైన దావీదు గారు జీవితంలో ఒక తప్పిదం జరిగింది. జరిగిందా జరగలేదా? జరిగింది. బత్సెబతో పాపం చేశాడైనా, ఊరియాని చంపించేశాడైనా కదా. ఆ తర్వాత ఆ బత్సెబ గారిని భార్యగా చేసేసుకున్నాడైనా. ఈ అన్ని విషయాల్లో కూడా దేవుని ప్రమేయం లేదు, తెలుసా మీకు? ఆయనే
ఏదేను తోటలో ఆదాము గారు ఎలా ప్రవర్తించాడో దేవుని చిత్తం లేకుండా పండుతుండటంలో దావీదు గారు కూడా బత్సెబ విషయంలో అలానే ప్రవర్తించాడు ఆయన. మీకు అర్థమైందా? అంటే బత్సెబ గారితో పాపం చేయటం, భర్తను చంపించటం, మళ్ళీ బత్సెబ గారిని భారీగా స్వీకరించటం, ఓ బిడ్డకి జన్మనవటం అంతా బాగానే జరిగింది. అయినా దావీదు ఏమనుకుంటున్నారో తెలుసా? నేను న్యాయమే చేశాను, పాడు చేశాను, భార్య చేసుకున్నాను అనుకుంటున్నాడు. కానీ దేవునికి ఇది దుష్కామ కార్యముగా అనిపించింది, రాయించాడు ఆయన, ఆయనకు నచ్చలేదు. ఇప్పుడు నచ్చక దావీదు గారిని ఎంతైనా భక్తిపరుడు కదా, హెచ్చరిద్దాం, మారితే మారుతాడు, లేకపోతే పోతాడు అని నా తనుగారిని పంపించాడు ఆయన. నా తనుగారు చక్కగా ఉపమానం చెప్పాడు, ఉపమానం దావీదు గారికి అర్థమైంది. అప్పుడు పాపం చేశారని సాష్టాంగపడి ఏడ్చాడు. అయితే అప్పుడు నాతాన్ గారు ఒక మాట అంటాడు, చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం, బాక్స్ కింద పెట్టండి. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం. పదమూడవ వచనం, నేను పాపము చేస్తానని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండాట్లు యెహోవా నీ పాపమును, నువ్వు చచ్చిపోవాలి అసలు, కానీ నువ్వు చచ్చిపోకుండా దేవుడు నీ పాపాన్ని పరిహరించాడు అని ఓ మాట అంటున్నారు. అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతు కలుగజేస్తేవి. నువ్వేం చేసావంటే దేవుణ్ణి అనేక మంది దూషించే విధంగా నువ్వు ప్రవర్తించావు. మనం ఏ తప్పన్నా చేసే చలమని అయిపోతాం, కానీ దోషణ ఎవరికో తెలుసా? ఎవరికి? దేవునికి. ఎవరికమ్మా? దేవునికి. కాబట్టి ఆయన మరల ఏం చేశారు తెలుసా? దావీదును చంపటం మానేశారు. చూడండి, కనుక నీకు పుట్టిన బిడ్డ ఏమవుతాడమ్మా? నిశ్చయముగా చచ్చును. ఆ బిడ్డ ఏమవుతాడు? నిశ్చయముగా చచ్చును. దావీదు గారు పాపం చేశారు, దావీదు గారి ద్వారా వచ్చిన బిడ్డ ఏమైపోతున్నాడు? ఇప్పుడు చూడండి, ఇంకో మాట చెప్తాను, బాగా అర్థమవుతుంది మీకు. ఆదాము గారు పాపం చేశారు, ఆదాము గారి ద్వారా వస్తున్న వారందరూ ఏమైపోతున్నారు? ఇప్పుడు ఆదాము గారి మరణాన్ని ప్రజలందరూ, వారు కూడా పాపం చేసి భరిస్తున్నారు. దావీదు గారు పాపం చేశారు, ఆ బిడ్డకి మరణం వచ్చింది. ఆదాము గారు పాపం చేశారు, మనందరికీ మరణం, ఆదాము గారి నుంచి వచ్చాం కనుక మరణం మనకి సంక్రమించింది. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. మీరు ఏంటో ఏంటండి అన్నట్టుగా చూస్తున్నారు రామంక. రోమిలకు రాసిన పత్రిక ఇందాక నేను చూపించాలి, కాకపోతే మీకు తెలుసు కదా అని చూపించలేదు. రోమిలకు రాసిన పత్రిక 5:12, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణము లోకంలో ఎలాగూ ప్రవేశించను, అలాగునే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ అయిపోయింది. మరణం అందరికీ వచ్చిందా? ఆదాము గారి నుంచేనా వచ్చింది? ఇప్పుడు అవును. ఇక్కడ చూడండి, దావీదు గారు పాపం చేశారు, మరణం ఎవరికి వచ్చింది? ఆయన బిడ్డకు వచ్చింది. ఆదాము గారు పాపం చేశారు, మరణం ఆదాము గారిని బోలి చేసిన పాపాన్ని బట్టి అందరికీ వచ్చింది. బాగానే ఉంది, ఫస్ట్ సెషన్ అన్నమాట ఇది. ఇప్పుడు మరి ఆదాము గారి ద్వారా వచ్చిన వారంతా మరణం అయిపోతుంటే వారు మరణం కాకుండా తిరిగి జీవంలో ప్రవేశించడానికి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వారు వచ్చారు. ఇప్పుడు దావీదు గారి జీవితంలో జరిగిన నష్టం, దావీదు గారి పాపాన్ని దేవుడు క్షమించిన, నేను తప్పు చేశానన్న భావన అంత త్వరగా పోదు, అంతే కదండి. ఇప్పుడు బిడ్డ ఏదైనా ఎవరైనా తప్పు చేశారనుకోండి, కొట్టాలి నేను, రై అని గట్టిగా గదివి పోనీలేని కొట్టట్లేదు, జాగ్రత్త మరి అని కళ్ళారు చేసి వదిలేశాను. వాడికి ఎలా ఉంటుంది తెలుసా? మనసు కొట్టినట్టే ఉంటుంది, అంతే కదండి. అనవసరంగా అన్నయ్య చేత నేను తిట్లు తిన్నాను, మళ్ళీ నేను ఎలా మంచోడిన వల్ల నాకు అర్థం కావట్లేదు, అలా ఉంటుంది ఆలోచన కదా. అపరాధ భావం పోదు. దావీదు గారు కూడా అపరాధ భావం పోలేదు. చివరికి ఆయన జీవితంలో ఆయనకు మరో చక్కని చిన్నదాన్ని పెళ్లి చేస్తే ఆమెను తాకనైనా తాకలేదు ఆయన. ఎందుకంటే ముందు మరి
జరిగింది కదా సంఘటన. అంటే చూడండి, ఆ బిడ్డ చనిపోవటం ఆయన చాలా బాధ అనిపించాడు. ఆయన బిడ్డ చనిపోతాడు అన్నప్పుడు పోనీలేండి బాబు, నా పాపం బట్టిన నేను చచ్చిపోలేదు, ఇప్పుడు బిడ్డ చచ్చిపోతే చచ్చిపోనని అనలేదు. ఆయన 7 రోజులు ఉపవాసం ఉండి ఏమి తినక ఏమీ త్రాకపడున్నాడు. ఎలాగైనా సరే బిడ్డ బ్రతకాలి, ఆ బిడ్డ బ్రతికితేనే దేవుడు నన్ను క్షమించినట్టు. లేకపోతే బిడ్డ చచ్చిపోతే నా గురించి ఆ బిడ్డ చచ్చిపోతున్నాడు కనుక నా పాపం పోయినా కూడా ఉన్నట్టుగానే ఉంటుంది నాకు అన్న భావనతో దావీదు గారు చాలా గోజాడాడు. కనుక బిడ్డ ఏమైపోయారు, చనిపోయాడు. దావీదు గారి మనసు ఎలా ఉంటుంది, బాబోయ్ దేవుడు చాలా కష్టం, చాలా భయంకరుడైన, చాలా జాగ్రత్తగా ఉండాలి, నేనంటే బాగా ఇష్టమేమో అనుకున్నాను ఆయనకి, ఈ తప్పు చేసిన గురించి నన్ను కూడా శిక్షించాడు ఆయన అన్న భయం ఉండిపోద్ది కదా. కానీ మీకు విషయం చెప్పమంటారా, ఆ భయం మనలో ఎవరికన్నా దేవునికి నచ్చదు. తప్పు చేసాం సరే, ఆయన శిక్షించాడు సరే, ఇలాగే ఆయన నా పట్ల ప్రవర్తిస్తాడేమో అనుకుంటామేమోనని ఆయన మళ్ళీ ప్రేమగా దగ్గర తీర్చుకుంటాడు. ఉదాహరణ ఏంటంటే, గత పాఠంలో నేను చెప్పాను, దావీదు గారు మందసాన్ని ఆయన పట్టణం, ఆయన ఉన్న పట్టణానికి తీసుకెళ్ళిపోదామని తీసుకొస్తున్నాడు. ఆ తీసుకొచ్చే తరుణంలో ఎడ్ల బండి మీద మందసాన్ని ఎక్కిస్తారు. ఉజ్జన్ ఆయన బండి నడుపుతుంటాడు, ఎడ్లకు కాలు జరిగినప్పుడు మందసం ఎక్కడ పడిపోద్దని ముట్టుకోపోతాడు, చచ్చిపోతాడు అక్కడ. దేవుడు మొత్తగా ఉజ్జాన్ ఆయన చచ్చిపోతాడు. భయపడిపోయిన దావీదు వద్దు బాబోయ్ నా దగ్గరికి మందసం అని వేరే చోట పెట్టించేస్తాడు. ఇప్పుడు దావీదు గారికి ఎలాగా అర్థం కావాలి, దేవుడు చాలా బాధపడ్డారు అప్పుడు ఏం చేస్తారంటే, అయినా నా కుమారుడికి ఎలా చెప్పుకో, నేను నాకు కూడా ఆయన దగ్గరే ఉందామని ఉంది, అతనికి కూడా నాతోనే ఉండాలని ఉంది, కానీ నేనంటే భయపడుతున్నాడు. భయపడుతుంటే ఎలాగా, అప్పుడు ఏం చేశాడంటే ఎవరింటి దగ్గర అయితే మందసం ఉందో వాళ్ళని ఇంత ఎత్తు నుంచి అంత ఎత్తి చేసేసాడు. అన్న దేవుడు ఆశీర్వదించేశాడు ఆయన. అప్పుడు ఆశీర్వదించగానే పలానా కొండ మీద ఉన్నోళ్ళు మందసం ఇంట్లో పెట్టారు కదా, చాలా ఆశీర్వాదం వచ్చేసిందండి వాళ్ళకి అనగానే దావీదు గారికి, ఆహా మా నాన్న చూసారా ఎంత మంచోడో, నన్ను కూడా అలాగే దీవిస్తాడని మళ్ళీ ఇల్లు తెచ్చుకుంటాడు మందసాన్ని. అంటే చూసారా, దేవుని ప్రేమ ఆ విధంగా తెలియజేశాడు దావీదు గారికి. ఇప్పుడు కూడా ఈ బిడ్డ చచ్చిపోయిన తర్వాత అలాంటి కృంగుబాటులోనికి వెళ్ళిపోతున్నాడు దావీదు. దావీదు గారే కాదు, మనం కూడా అంతే. మన ఎదుట ఉన్న వ్యక్తుల్లో ఎవరైనా దేవుని కోపానికి గురై నష్టపోయారంటే మనం గడగడలాడిపోతాం ప్రేమిన వాళ్ళ. కానీ ఆయన మనల్ని ప్రేమించి తన కృపలో నడిపించడానికి మనకి తన ప్రేమను వ్యక్తపరుస్తుంటారు. అప్పుడు ఏం జరిగింది దావీదు గారి జీవితంలో ఆలోచిస్తే, మనుషులందరి జీవితంలో జరిగిన గొప్ప కార్యం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, ఎందుకంటే అందరూ పాపులైపోయారు, అందరూ మరణానికి వెళ్ళిపోతున్నారు, కాగా తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన యేసుక్రీస్తు వారి నుండి విశ్వాసం ఉంచు, ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఇది ఆయన ప్రేమ. మరి దావీదు గారి విషయంలో ఏంటి ప్రేమ, ఇప్పుడే కాస్త జాగ్రత్తగా చూద్దాం. ఏమండి, సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 24వ వచనం. తరువాత దావీదు, తర్వాత అంటే బిడ్డ చచ్చిపోయిన తర్వాత దావీదు తన భార్యను బత్సెబను ఓదార్చి, ఆమె కూడా ఏడుస్తుంది కదా మరి బిడ్డ పోయిందని, ఆమె అద్దకు పోయి ఆమెను కూడగా ఆమె ఒక కుమారుని కన్నదట. చూసారా దేవుడు మరలా, నాయన నువ్వు తప్పు చేసావు, నీ బిడ్డ నేను ఇలా చేశాను, అయితే నువ్వు నా పట్ల యథార్థంగా ఉంటే నిన్ను ఎందుకు కోప్పడతాను, నేను భార్య చేసుకున్నావు కదా, సరే ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉండు అన్నట్టుగా మళ్ళీ ఎవరితో అయితే పాపం చేశాడో ఆమెనే భార్యగా స్వీకరించి ఆమె ఏడుస్తుంటే ఓదార్చి ఆమెను దగ్గర తీసుకున్నప్పుడు దేవుడు వాళ్ళిద్దరికీ బిడ్డనిచ్చాడు. అంటే చనిపోయిన బిడ్డకు ప్రతిగా మరో బిడ్డ వచ్చాడు, తప్పిపోయిన ఆదాముకు ప్రతిగా మరో ఆదాం వచ్చాడు, ఇప్పుడు చనిపోయిన బిడ్డకు ప్రతిగా ఎవరొచ్చారు, మరో బిడ్డ పుట్టాడు. ఈ బిడ్డ గురించి మరి దేవుడు ఏమంటారు, మరి ముందు ఆయన కోపపడి చంపారు కదా బిడ్డని, మరి ఈ బిడ్డను కూడా ఉంచుతారో లేదో డౌటే కదా మనకు. మరి అప్పుడు కుమారుని కనను దావీదు అతనికి ఏం పేరు పెట్టాడమ్మా, ఇది మనసులో ఉంచుకుంది, దానికి ఏం పేరు పెట్టాడు, సొలొమోన్ అని. అయితే యెహోవా అతన్ని ప్రేమించి నాతానును ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞను బట్టి యదీద్యా అని అతనికి
దావీదు గారు ఏం పేరు పెట్టారు? నాతాన్ గారు ఏం పేరు పెట్టారు? రెండిట్లో ఏది రైట్ చెప్పండి? అసలు ఎందుకు పెట్టారు ఆ పేర్లు ఆలోచించాలి. అర్థమైందండి? అప్పుడప్పుడును చూడండి, పిల్లలు పేరు ఒకటి ఉంటుంది, తాతగారి పేరు ఏదో పేరు ఉంటుంది, మళ్ళీ అందరూ ఏమంటారంటే బుజ్జోడ చంటోడ అని పెట్టుకుంటారు ఏదో ముద్దుగా. ఎందుకంటే బుజ్జుగా ఉండేడు మరి చిన్నప్పుడు ఏం చేస్తారు, పెద్ద తర్వాత పిల్లగ తయారయ్యాడు, నిక్ నేమ్ అది. ఆ పరిస్థితిని బట్టి పెడుతుంటారు వాళ్ళు. కానీ ఇక్కడ దావీదు గారి పేరు పెట్టడానికైనా నాతాను గారి పేరు పెట్టడానికైనా చాలా బలమైన కారణాలు ఉన్నాయి. ఈ రెండు పేర్లు కూడా దేవుడే చెప్పారు. అంటే ఇక్కడ యదీద్య అనే పేరు నాతాను గారిని పంపించి పెట్టించారు కదా దేవుడు. యదీద్య అనే పదానికి అర్థం ఏంటంటే పుట్టినోట్లో ఉంది చూడండి, యెహోవాకు ప్రియుడు. ఈయన ఎవరట? మీరు క్రొత్త నిబంధనలో ఎవరినైనా దేవుడు అలా అన్నారా? ఇతడు నా ఇష్టానుసారుడైన కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అన్నారండి. ఆయన ఎలాగ ఇష్టపడ్డారో యేసుక్రీస్తు వారిని, ఈ బిడ్డను కూడా నేను ఇష్టపడుతున్నానన్న విషయం దావీదు గారు తెలుసుకోవడానికి పేరు పెట్టించారు. యదీద్య మీ అబ్బాయి పేరు. అదేటండి నాతన్ గారు అంటే, యదీద్య అంటే దేవునికి ప్రియుడయ్యా, దేవునికి బాగా ఇష్టం మీ అబ్బాయి, నువ్వేమనుకుంటున్నావు? ముందోడు ఒకడు చచ్చిపోయాడు, వీడు బతుకుతాడో లేదో తెలియటం లేదు, ఏంటో అనుకుంటున్నావు కదా? ఏమీ లేదు, ఖచ్చితంగా బ్రతుకుతాడు. అంతేకాదు ఈ బిడ్డ దేవునికి బిడ్డ, అందుకైనా నా ప్రియుడు అంటున్నాడు. అందుకే యదీద్య అనే పేరు. యదీద్య అంటే యెహోవాకు ప్రియుడు అని పెట్టారు. మరి దావీదు గారు సొలొమోను అని పెట్టారు. సొలొమోను అంటే అర్థం ఏంటి? అసలు ఈ పేరు ఎవరు పెట్టించమన్నారు? అది కూడా ఆలోచన చేద్దాం. సొలొమోనుకు సొలొమోను అనే ఆ పేరు ఎందుకు వచ్చింది కదా మన పాఠం చూద్దాం ఇప్పుడు రండి. దినవృత్తాంతముల గ్రంథం రెండవ గ్రంథం 22వ అధ్యాయం, దినవృత్తాంతములు 2వ గ్రంథం 22వ అధ్యాయం తీసుకున్నారమ్మా అందరు? మొదటి గ్రంథం అండి, మొదటి గ్రంథం తీసుకుందామండి. మొదటి గ్రంథం దినవృత్తాంతములు, మొదటి గ్రంథం 22వ అధ్యాయం చూద్దామండి. 22వ అధ్యాయము దావీదు గారు అంతరంగాన్ని పరిశీలించాలి. ఇప్పుడు ఇక ఆయన ముగింపు దశకు వచ్చేసారు దావీదు గారు. అప్పుడు 22వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. తరువాత అతడు తన కుమారుడైన సొలొమోనును పిలిపించి ఇశ్రాయేల దేవుడని యెహోవాకు ఒక మందిరమును కట్టవలసిందని అతనికి ఆజ్ఞిచ్చాడు. మంచిది. మరియు దావీదు సొలొమోనుతో ఇట్లనను, నా కుమారుడా, నేను నా దేవుడని యెహోవా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టించాలని నా హృదయమందు నిశ్చయం చేసుకుని ఉండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చింది, నీ విస్తారముగా రక్తం ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు, నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు, నా సన్నిధిని నీ విస్తారముగా రక్తము నేల మీదకి ఓడ్చితివి, నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా ఉంటాడట. ఎలా ఉంటాడమ్మా? సమాధానానికి కర్తగా ఉంటాడు ఆయన. బైబిల్లో సమాధానకర్త అని ఎవరిని అంటారు? దేవుణ్ణి అంటారు, యెహోవా దేవుణ్ణి అంటారు. తర్వాత యేసుక్రీస్తు వారిని కూడా సమాధానకర్త అంటారు. కానీ సొలొమోను గారికి చూడండి, సమాధానకర్తను పేరు పెట్టాడు ఆయన. సమాధానకర్తగా ఉండును, చుట్టూ ఉండు అతని శత్రువులందరినీ తోలివేసి అతనికి సమాధానం కలుగుజేతును. అందువలన, ఎందువలన? సమాధానకర్తగా ఉంటాడు కదా, అందువలన అతనికి సొలొమోను పేరు పెట్టబడును. ఇప్పుడు ఈ మాట ఎవరెవరితో చెబుతున్నారు? సొలొమోను గారితో దావీదు గారు. ఆయన పేరు రహస్యం చెబుతున్నాడు అన్నమాట. పేరు రహస్యం అప్పుడప్పుడు చూడండి, మా స్కూల్లో అందరూ ఏడిపిస్తున్నారు, నాకు ఈ పేరు పెట్టారేంటి అని ఏడుస్తారు పిల్లలు. అప్పుడు గొప్ప చరిత్ర చెబుతాం వాళ్ళకి మనం, అసలు నీ పేరు గలడు ఒకడు ఉన్నాడు, ఆడు ఎలాంటి వాడో తెలుసా, ఆళ్ళ నువ్వు ఉండాలని నీ పేరు పెట్టేవరా నీకని. అప్పుడు గర్వంగా మళ్ళీ స్కూల్కి వెళ్ళి, అసలు నా పేరు ఏంటో తెలుసా, దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ తెలుసా అంటుంటాడు. అలాగే దావీదు గారు
ఆయన మరణానికి ముందు సొలొమోను గారికి విషయం చెప్తున్నాడు, నీకు సొలొమోను అని పేరు ఎందుకు పెట్టానంటే దేవుడే పెట్టమన్నారు. అంటే దావీదు గారికి సొలొమోను గారు పుట్టక మునిపే దేవుడు ఈ పేరు గురించి చెప్తున్నారన్నమాట, నీకు ఒక కొడుకు పుడతాడు, నేను ఎవరో చెబుతాను, వాడికి పేరు పెట్టాలి నువ్వు అని, సొలొమోను అని. ఎందుకంటే సొలొమోను అంటే అర్థం ఏంటంటే సమాధాన కర్త. చుట్టూ ఉన్న అతని శత్రువులందరినీ తోలివేసి అతనికి సమాధానం కలుగజేస్తున్నా, అందువలన అతనికి సొలొమోను పేరు పెట్టబడును. అతని దినములలో ఇశ్రాయేలులకు సమాధానమును విశ్రాంతియు దయచేయుదును. అతడు నా నామమునకు ఒక మందిరమును కట్టించును, అతడు నాకు కుమారుడయుండును, నేను అతనికి తండ్రినయుండును. ఇశ్రాయేలుల మీద అతని రాజ్య సింహాసనము నిత్యము నిత్యము స్థిరపరుస్తానంటున్నాడు ఆయన, నిత్యము. చూడండి, సొలొమోను గారు అంటే దేవునికి ఎంత ప్రేమో చూడండి. ఎప్పుడు పుట్టారో తెలుసా సొలొమోను గారు? దావీదు గారికి ఆల్రెడీ పాపానికి ప్రతీకగా ఒక బిడ్డ చచ్చిపోయిన తర్వాత ఆయన పుట్టాడు. దావీదు గారి స్థానంలో దేవుడు ఉన్నారనుకోండి, దేవుడికి ఒక బిడ్డ ఎవరు? ఆదాము గారు, తర్వాత యేసుక్రీస్తు వారు. దావీదు గారికి ఒక బిడ్డ ముందు చనిపోయిన వ్యక్తి, తర్వాత సొలొమోను గారు. ఈ సొలొమోను గారు ఎవరంటే సమాధానకర్త. నీకు సమాధానం లేదు కదా నువ్వు పాపం చేసినప్పటి నుంచి, కానీ ఇదిగో సమాధానకర్తనే పుట్టిస్తున్నాను నీకు. ఇప్పుడు నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలియాలి నీకు, ఆ బిడ్డ అంటే నాకు ఎంత ఇష్టమో కూడా నీకు తెలియాలి. చూసారా? ఎప్పుడు మీరు బాగా ఆలోచించండి, మనల్ని దేవుడు ఇష్టపడుతున్నాడు లేదా నేను నీకు ఉన్నాను అని చెప్పడానికి ఏదో ఒక కార్యం మన జీవితంలో జరిగిస్తుంటారు. ఆయన తెలివైన వాళ్ళం అయితే తెలుసుకుంటాం, తెంగరోళం అయితే ఏంటో జరిగిందనుకుంటాం. అర్థమైందా మీకు? అలాగే దావీదు గారి జీవితంలో బిడ్డ ఎందుకు పుట్టాలి అంటే ముందు సమాధానం కోల్పోయాడు ఆయన. మరలా తిరిగి సమాధానపరచడానికి దావీదు గారిని దేవునితో సమాధానపరచడానికి, ఇశ్రాయేల్ ప్రజలను దేవునితో సమాధానపరచడానికి సమాధానకర్తగా వచ్చాడు ఆయన. సమాధానం లేని స్థితిలో ఈయన ఉండడు, అందరినీ సమాధానపరిచే స్థితిలో ఉంటాడనమాట. అంటే ఒక విధంగా సమాధానకర్తని పేరు ఇతనికి పెట్టారు కనుక, అంతేకాకుండా ఇతని రాజ్యం నిత్యము ఉండునని దేవుడు అంటున్నారు కనుక, సొలొమోను గారి గురించి మాత్రమే దేవుడు చెప్పటం లేదు, ఇంకెవరి గురించి చెప్తున్నారు ఈ ప్రవచనంలో? ఇంకెవరి గురించి చెప్తున్నారు? యేసుక్రీస్తు వారి గురించి కూడా ఆయన చెప్తున్నారు. యేసుక్రీస్తు వారి గురించి కూడా ఆయన చెప్తున్నారు. దేవుడు ఏమంటున్నారు తెలుసా? నా కుమారుడు అంటున్నాడు దావీదు గారు. అసలు సొలొమోను గారు అంటే ఎవరి కుమారుడు? దావీదు గారికి కదా. యేసుక్రీస్తు వారు కూడా ఎవరి కుమారుడు? మత్తయి సువార్త మొదటి రోజున తెలుసా మీకు? చెప్పండి. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వారి. దావీదు కుమారుడు ఎవరు ఇప్పుడు? అంటే దావీదు కుమారుడుగా యేసుక్రీస్తు వారిని చూపిస్తున్నారు, సొలొమోను గారిని చూపిస్తున్నారు. చూసారా? ఒక మాట చదువుదాం. ఇదే దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 28:5 చదువుదాం. చదవండి పిల్లలు. దావీదు గారు చెప్తున్నాడు చూడండి, యెహోవా నాకు అనేకమైన 28:5-6 అనేక మంది కుమారులను దయచేసి ఉన్నాడు, అయితే ఇశ్రాయేలీలపైని ఒక్కరు చదవండి, మిగతా వాళ్ళు చూడండి. అయితే ఇశ్రాయేలుపైని యెహోవా రాజ్య సింహాసనం మీద కూర్చుండుటకు ఆయన నా కుమారులందరిలో ఎవరిని కోరుకున్నారమ్మా? సొలొమోనును కోరుకుని ఆయన నాతో ఇలాగు సెలవిచ్చాడు, నేను నీ కుమారుడైన సొలొమోనును ఎలా ఏర్పరచుకున్నారమ్మా? నాకు కుమారునిగా ఏర్పరచుకుంటున్నాను, నేను అతనికి తండ్రినై ఉంటాను, అతడు నా మందిరమును నా ఆవరణములను కట్టించును. చూసారా? అతను నేను నా కుమారునిగా స్వీకరిస్తున్నాను, నీ కుమారుణ్ణి. మరి ముందు కూడా కుమారుడు పుట్టాడు కదా, ఆ కుమారుని అసలు భూమి మీదే ఉంచలేదు ఆయన, ఎందుకంటే పాపానికి ప్రతీకగా పుట్టాడు. మనం కూడా ఎవరో తెలుసా? ఆదాము గారు చేసిన పాపానికి ప్రతీకగా ఈ లోకానికి వచ్చి పాపం చేస్తున్నాం మనం. అంటే బిడ్డ ఎదిగినా సరే ఏం చేస్తాడో తెలుసా మీకు? పాపమే చేస్తాడు, ఎందుకంటే పాపం చేస్తే నేను పుట్టాను అని పాపం చేస్తాడు. అందుకే దావీదు గారి జీవితంలోంచి బిడ్డను తొలగించేస్తున్నాడు. మరలా ఎప్పుడైతే వివాహం చేసుకున్నాడో దావీదు గారు బత్సెబ గారిని, అప్పుడు దేవుడు కృప ద్వారా సొలొమోను గారిని ఇస్తున్నాడు. సొలొమోను నీకే కాదు నాకు కుమారుడు అంటున్నాడు.
అంటే మన జీవితంలో ఏదైనా పాపం జరిగిందనుకోండి, దానివల్ల ఏదైనా ప్రతిఫలం వచ్చిందనుకోండి, దాన్ని ఖచ్చితంగా దేవుడు ఖండిస్తారు, తీసేస్తారు మన జీవితంలోంచి. దాన్ని ఏదో చిన్న తప్పు చేస్తేనండి పలానా వస్తువు కొనుక్కోనంటే అది ఉండడం దేవునికి ఇష్టం లేదు. అలాంటి బిడ్డలు ఉండడం ఇష్టం ఉండదు ఆయనకి. శ్రమగానే మిగిలిపోతారు మనకి, తీసేస్తారు ఆయన. ఇప్పుడు చూడండి, మరలా ఎప్పుడైతే దేవుని కృప వలన మరలా దావీదు గారు బిడ్డను పొందుకున్నారు, ఆ బిడ్డ నీకే కాదు నాకు కూడా కుమారుడు అంటున్నారన్నమాట. నాకు కూడా కుమారుడు, సొలొమోను గారిని దేవుడు కుమారునిగా స్వీకరిస్తున్నారు. ఇదంతా ఎందుకు, ఎవరు తెలుసుకోవడానికి దేవుడు ఈ విధంగా చేస్తున్నారంటే, ఒకటి దావీదు గారిని సమాధాన పరుస్తున్నారు, ఇశ్రాయేల్ ప్రజలను సమాధాన పరుస్తున్నారు, రెండు ఇప్పుడున్న మనల్ని కూడా సమాధాన పరుస్తున్నారన్నమాట. ఒక విధంగా మనం చెప్పాలంటే దావీదు గారి ప్లేస్లోనూ ఉన్నాం మనం, ఆ చనిపోయిన బిడ్డ ప్లేస్లోనూ ఉన్నాం మనం. ఇప్పుడు దావీదు గారి ప్లేస్లో ఉండి దేవునితో సమాధానం కావాలంటే సొలొమోను గారి స్థానంలో ఉన్న యేసుక్రీస్తు వారు కావాలి. చనిపోయే బిడ్డ స్థానంలో ఉండి పాపం చేసి లేదా పాపానికి మరణం తెచ్చుకున్న వారంగా ఉంటే, ఇప్పుడు ఆ పాప మరణాన్ని కూడా తీసివేసి మనకి జీవితాన్ని ప్రసాదించాలి. అందుకు దేవుడు యేసుక్రీస్తు వారిని ఏర్పరచుకుంటున్నారు. దావీదు గారు ఏం చేస్తారో తెలుసా మరి? సొలొమోను గారి కోసం అదే మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29:19 చూద్దాం. చూడండి, నా కుమారుడైన సొలొమోను, దేవుడికి చెప్తున్నారు ఆయన, ఎవరి కోసం? సొలొమోను గారి కోసం. నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను, నీ శాసనములను, నీ కట్టడలను గైకొనుచు, వాటినన్నిటినీ అనుసరించుచు, నేను కట్టదలిచిన ఆలయమును కట్టించునట్లును అతనికి దేవా నిర్దోషమైన హృదయము దయచేయము. ఇలా పలికిన తర్వాత దావీదు స్తుతించండి అని ప్రజలకు చెప్తున్నారు. చూసాను, సొలొమోను గారి కోసం ప్రార్థన చేస్తున్నాడు ఆయన, నిర్దోషమైన హృదయాన్ని ఈ ప్రభువా నీ మందిరం కట్టినట్లుగా సొలొమోను గారు. దేవుడు ఎవరిని కోరుకుంటున్నారో దావీదు వారిని రాజ్యం చేస్తున్నారు. దేవుడు ఎవరిని కోరుకుంటున్నారో దావీదు గారు వారి కోసం ప్రార్థన చేస్తున్నారు. మీకు అర్థమైందా? మీ బిడ్డలు దేవుడు ఎవరిని కోరుకుంటున్నారో చూడాలి, గమనించాలి. మీరు వారిని ప్రత్యేకమైన దృష్టితో చూడాలి, వారి కోసం ఎక్కువగా ప్రార్థన చేస్తుండాలి. దేవా నువ్వు ఈ బిడ్డను వాడుకోవాలి నాయన, నువ్వు కోరుకున్నావు కదా ఈ బిడ్డని, మరణం నుంచి నువ్వు మరలా తిరిగి లేపావంటే నువ్వు బిడ్డను కోరుకుంటున్నట్టే కదా, ప్రత్యేకంగా ఇదిగోనిస్తే నువ్వు దృష్టి నిలపాలి, నువ్వు దీవించాలని ఆ బిడ్డని దేవుని దగ్గర చేస్తుండాలి. సొలొమోను గారు ఏదో బత్సెబ గారితో ఆమెను వివాహం చేసుకుని కాపురం చేయటం వల్ల పుట్టిన ఆయన మాత్రం కాదు, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దేవుడు వరప్రసాదంగా ఇచ్చిన బిడ్డ సొలొమోను గారు. అందుకే చూడండి, ఈయన జ్ఞానం కూడా అపారమైన జ్ఞానం. మనం ఏదైనా పాపం ద్వారా ఒకవేళ ఏదైనా తప్పు చేసి మన బిడ్డలు పెంచుకుంటున్నా, లేదా వారి పుట్టుకలో మనం ఏదైనా ఖర్చు పెట్టి చేసిన ఏం చేసిన మొత్తానికి ఆ బిడ్డలు అనుకున్నంత జ్ఞానవంతులు కాలేరు. కానీ నిర్దోషత్వంలో బిడ్డలను పెంచుతుంటే కనుక చాలా గొప్ప జ్ఞానవంతులు అవుతారు వాళ్ళు, దేవుని ప్రేమించేవారుగా తయారైపోతారు. సొలొమోను గారికి దేవుడు అంటే అంత ఇష్టమో తెలుసు. అందుకే సొలొమోను గారిని తన కుమారుడిగా స్వీకరించారట, తన కుమారునిగా స్వీకరించారు. ఇప్పుడు సొలొమోను గారు ఎవరు చెప్పండి? సమాధానకర్త. ఆ ప్రజలందరికీ సమాధానం కలిగజేస్తాడు. దావీదు గారికి కూడా సమాధానం కలిగింది, ఆయన చనిపోయిన బిడ్డ స్థానంలో వచ్చారు. ఇప్పుడు కడపటి ఆదాము కూడా, మొదటి ఆదాము జీవించే ఆత్మగా ఉండాలి కానీ ఉండక జీవించే ప్రాణిగా అయిపోయాడు. ఆయన నుంచి వచ్చిన వారందరూ జీవించే ప్రాణులుగా బ్రతుకుతున్నారు, మరణిస్తే నరకానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే జీవించే ఆత్మగా వచ్చి అందరిని జీవింపజేస్తున్నాడు ఆయన, అందరినీ. సొలొమోను గారిని బట్టి ఆ సామ్రాజ్యంలో సమాధానం ఎలా వచ్చిందో, అంతకంటే గొప్పగా యేసుక్రీస్తు వారిని బట్టి ఈ మానవాళ్ళందరికీ కూడా సమాధాన సత్యములు దొరికినవి. కృప వచ్చింది, కృపాసత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్య శరీరధారిగా నివసించెను, అందుకే రాయబడిందన్నమాట. ఆదాము నుంచి వచ్చిన మనం తప్పులో ఉన్నాం, యేసుక్రీస్తు వారి ద్వారా జీవాన్ని పొందుకుంటున్నాం, మన పాపం మన నుంచి పోతుంది, మరణించాల్సిన మనం జీవించగలుగుతున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరు? సమాధానకర్త. యెషయా గ్రంథం 9:6 ఒక మాట ఉంటుంది. యెషయా గారు ఎంత సంబరపడిపోతారో తెలుసండి, ఈ విషయం పరలోకం నుంచి తెలుసుకుని. ఏలయనగా
మనకు అంటే ఎవరికి? మనకంటే ఎవరికి? యశ్వ గారికి కాదు, మన కొరకు అని అర్థం. మనుష్య కుమారుడు అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? మనిషికి పుట్టినోడని కాదు, మనుష్యుల కొరకు పుట్టినవాడని. మన కొరకు శిశువు పుట్టాను, మన కొరకు కుమారుడు అనుగ్రహింపబడాను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. చూడండి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. సమాధానకర్త, చూసారా? ఈ పదం మనం సొలొమోన్ గారిని చూసాం, ఆయన జీవితంలో యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన మాట. ఏడో వచనం కూడా చదువుదాం. ఇది మొదలుకుని మితి లేకుండా దానికి వృద్ధి, ఆ రాజ్యానికి వృద్ధి క్షేమము కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయం వలనను, నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చును. ఇప్పుడు ఎవరండి రాజ్యం చేస్తారు? యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడిన మాట. దేవదూత మరీ గారితో చెప్తున్న మాట కూడా మనం చూద్దాం ఒకసారి. లూకా సువార్త మొదటి అధ్యాయం, ముప్పై ఒకటి వచ్చిన లూకా సువార్త 1:31. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసును పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యం అంతం లేని దేవుడునని ఆమెతో అంటే స్థిరపరుస్తారు రాజ్యాన్ని. దావీదు గారి సింహాసనం ఎవరు కూర్చోబోతున్నారట? యేసుక్రీస్తు వారు. అక్కడ ఎవరు కూర్చుంటున్నారు? సొలొమోను గారు. అంటే సొలొమోను గారి గురించి చెబుతూనే ఎవరి గురించి మాట్లాడుతున్నారు దేవుడు? యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నారు. అది మనం అర్థం చేసుకోవాలి. మరోసారి చూడండి, దినవృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయము. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 22వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. అతడు నా నామమునకు ఒక మందిరాన్ని కట్టించును, అతడు నాకు కుమారుడైండును, నేను అతనికి తండ్రినైందును, ఇశ్రాయేల్ మీద అతని రాజసింహాసనమును నిత్యము స్థిరపరచుదును. చూడండి, నిత్యము స్థిరపరచుదును అంటే సింహాసనం మీదకి వచ్చేది ప్రస్తుతానికి సొలొమోను గారు, కానీ తరతరాలకు ఉండేది ఎవరు? యేసుక్రీస్తు వారు. నిత్యము. మరి సొలొమోను గారి సింహాసనం నిత్యం ఉందా? సొలొమోను గారు నిత్యం పరిపాలించాడా? 40 సంవత్సరాలు పరిపాలించాడు. అది సుదీర్ఘ పరిపాలన. ఆయన సూచిస్తూనే ఈయన గురించి మాట్లాడుతున్నారన్నమాట. సమాధానకర్తగా ఆయన వస్తున్నారు. ఆదాము నుంచి వచ్చిన సంక్రమిస్తున్న పాపం వలన మరణం ఎవరైతే పొందుకుంటున్నారో వారందరిని విడిపించడానికి దేవుడు ప్రేమించిన దేవుని కుమారుడని యేసుక్రీస్తు లోకంలోనికి వస్తున్నారు. దావీదు గారు పాపం వలన బిడ్డను కోల్పోయినట్టుగా ఆదాము గారు పాపం వలన మనమందరం మరణానికి వెళ్ళిపోతున్నాం. కానీ దావీదు గారిని దేవునితో సమాధానపరుస్తూ, ప్రజలందరినీ సమాధానపరుస్తూ సొలొమోను గారిని ఇచ్చినట్టుగా దేవుడు మనందరి కొరకు కూడా యేసుక్రీస్తు వారిని అనుగ్రహిస్తున్నారు. ఇప్పుడు ఆయన ఎవరో తెలుసా? సమాధాన కర్త. హెబ్రిల్కు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును. చూడండి, ఏ నిబంధన అంటది? నిత్యమైన నిబంధన సంబంధముగు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన ఎవరండి ఆయన? సమాధానకర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు, తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు
దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. మనల్ని ఏం చేస్తున్నారట ఇప్పుడు? సిద్ధపాటు లేదు మనకి. ఈ లోకంలోనికి వచ్చాము, మరలా పాపంలోనికి వెళ్ళిపోతున్నాం. అలా పాపంలో పడిన మనల్ని మరలా మరణ బంధకాల నుంచి విడిపించి దేవునితో సమాధానపరచడానికి మన కొరకు ఏర్పరచబడిన వాడే సమాధానకర్త అయిన ప్రభువు యేసుక్రీస్తు వారు. అదే మనం చూస్తున్నాం. తెసలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ పత్రిక అండి, 3వ అధ్యాయం 16వచనం. 2వ పత్రిక 3వ అధ్యాయం 16వచనం. సమాధానకర్తయగు ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించునుగాక. సమాధానకర్తయైన ప్రభు, మళ్ళీ చదవండి, తానే ఎల్లప్పుడూ మీ జీవితంలో ఎప్పుడైనా కనివ్వండి, తానే ఎల్లప్పుడూ ప్రతి విధం, అది ఏ విధమైనా కానివ్వండి, ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించునుగాక. యేసుక్రీస్తు ద్వారా మనకి ఏం దొరుకుతుంది చెప్పండి? సమాధానం. అసలు ప్రజలకి లేనిదంటే చెప్పమంటారా? సమాధానం. కానీ ఆయన చెంతకు వచ్చిన వరకు దొరికేదంటే చెప్పమంటారా? సమాధానం. లోకంలో బ్రతికే వాడికి ఇంకా ఆశలు ఉంటుంటాయి, ఇంకా మెట్టి ఎదగాలని. కానీ క్రీస్తులో ఉన్నవాడికి శాంతి, సమాధానం, నెమ్మది ఉంటుంది. ఏమిచ్చినా దేవుడు ఇస్తారు, ఏమి ఇవ్వకపోయినానికి స్తోత్రం. ఆయన కొరకు బ్రతికి ఈ పరుగును కడముట్టించాలి ఆశ. అట్టి సమాధానాన్ని మన హృదయంలో పెట్టింది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు. నెమ్మది లేని మన జీవితాలకు నెమ్మదినిచ్చింది ఎవరో తెలుసా? పాపం చేస్తే ఏం కలుగుతుందో తెలుసా? భయం. పాపం చేసినట్టుకి ఏం కలుగుతుందో తెలుసా? లోకంలో ఉన్న వారి అందరి హృదయాలు ఏముందో తెలుసా? భయం. ఎందుకు భయమో తెలియదు. పైకి అలా ఉంటారంతే గంభీరంగా. వారి హృదయాల్లో భయం ఉంటుంది ప్రియమైన వాళ్ళరా, వారి హృదయాల్లో భయం ఉంటుంది. కానీ దేవుళ్ళో ఉన్నవాడికి ఏముంటుందో తెలుసా? సమాధానం. భయం ఎందుకు తొలగిపోయింది? మరణ భయాన్ని వెళ్ళగొట్టి దాస్యత్వంలో నుంచి విడిపించి కృపను అనుగ్రహించారు దేవుడు. మనకి సమాధానాన్ని కలగజేశారు యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆయన్ని బట్టి మనకేమొచ్చింది? సమాధానం. ఏదైనా ఒక విషయం మన కుటుంబానికి నష్టం జరిగించే విషయం మన కుటుంబంలో అందరికీ తెలిసింది అనుకోండి, మన రియాక్ట్ ఒక విధంగా ఉంటుంది, వాళ్ళ రియాక్షన్ ఒక విధంగా ఉంటుంది, మన రియాక్ట్ అయ్యే విషయం ఒక విధంగా ఉంటుంది. ఏదైనా దేవుడు ఇష్టం అంటుంటాం, అది సమాధానం. కానీ వాళ్ళు చూడండి, మీరు భక్తిలో ఎంత లోతుకుంటే ఏ ప్రమాదమైనా అంత టేక్ ఈజీగా తీసుకుంటారన్నమాట. అర్థమైందా మీకు? భక్తిలో లోతు లేదనుకోండి లోకంలో లాగే కదిలిపోతారు. సమాధానం లేని బ్రతుకులు అవి. సమాధానం ఉన్నవాడు ఎలా ఉంటాడు తెలుసా? ఏదైతే జరగనివ్వండి, దేవుడు చూసుకుంటారు. ఆయన తెలియదే ఉంది, ఆయన కనబడని స్పష్టమే ఉంది, అన్నీ తెలుసు ఆయనకి. ఆ సమాధానం మనకు లేదనుకోండి, ఏమోనండి అలా అంటున్నారండి, ఇలా అంటండి, నాకు ఇలాగ అనిపిస్తుందండి, అలా అంటుంటాం అన్నమాట. ఈరోజు ఈ లోకంలో ఏదో సంపాదించుకున్నందుకు కాదు ఇంత ధైర్యంగా సమాధానంగా ఉన్నది మనం. క్రీస్తును సంపాదించుకున్నందుకు, క్రీస్తును సంపాదించుకున్నందుకు అన్నమాట. గొప్ప ధైర్యం ప్రేమిన వల్ల, గొప్ప శాంతి, సమాధానం. మనల్ని ఆ విధంగా కాపాడుతున్నాడు ఆయన. దేవునికి మనకేముంది? ఆయన ద్వారా సమాధానం ఉంది. దేవుడు మనల్ని ఎవరిని యాక్సెప్ట్ చేయరు అసలు, కానీ మనల్ని స్వీకరిస్తున్నారు తన కుమారుడిగా. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు వారి ద్వారా. తెసలోనికలకు రాసిన 1వ అధ్యాయం 5వ వచనం 23 ఈ వచనంలో చాలా జాగ్రత్తగా చూస్తే ఆత్మ, శరీరము, జీవము అని మాట్లాడతారు ఆయన. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా, ఎలాగట పరిశుద్ధత సంపూర్ణంగా ఎలా సంభవం చెప్పండి? మీకు మీరు ఏం చేసుకున్న సంపూర్ణమైన పరిశుద్ధత మీకు రాదు. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మ, జీవం, మీ శరీరం మన ప్రభువగు యేసుక్రీస్తు రాకడయందు నిందలేనిదిగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. ఎవరి ద్వారా? సమాధానకర్త ద్వారా. ఆత్మ, జీవం, శరీరం ఎలా? యేసుక్రీస్తు రాకడయందు నిందారహితంగా. ఆత్మ, జీవం,
శరీరం కూడా నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగా. మీకు విషయం చెప్పమంటారా, మనల్ని భద్రం చేసేది ఎవరో చెప్పమంటారా? ప్రభు. నాకు బాగా నచ్చిన మాటల్లో చాలా మాటలు ఉన్నాయి, కానీ కొన్ని కొన్ని మాటలు అద్భుతమైన మాట నిజంగా. దాంట్లో ఒక మాట ఏంటో చెప్పమంటారా? పౌలు గారిని కప్పుతున్నాడట ప్రభు శక్తి చేత. యేసుక్రీస్తు వారి శక్తి నన్ను కప్పుతుందంటాడు ఆయన. చూసారా? ఇంకో మాట ఏంటో చెప్పమంటారా? యోధా రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, ఆయన మనల్ని భద్రం చేస్తున్నాడు అని ఉంటుంది. చూస్తారా? యోధా పత్రిక ప్రారంభంలోనే యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరునైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి. మీరు పెన తీసుకున్న మాటలు అండర్లైన్ చేయండి. యేసుక్రీస్తునందు ఏమండి ఆయన ఏమన్నా 81వ మనల్ని దాయటానికి? అవును, ఆయన లాకర్ ఎవ్వరూ ఓపెన్ చేసి ధనాన్ని దోచుకోలేరు. ఆ ధనం ఎవరు? మనమే. మనల్ని దాస్తున్నాడు ఆయన, మనల్ని భద్రం చేస్తున్నాడు ఆయన. మీరు జాగ్రత్తగా బ్రతకలేగని దేవుని కొరకు సమాధాన స్థితిలో మిమ్మల్ని ఎవ్వరూ ముట్టలేరు. ఎందుకంటే క్రీస్తులో భద్రపరచబడుతున్నాయి మన జీవం, మన ఆత్మ, మన శరీరం. మనం ఎలా ఉన్నాం? భద్రపరచబడుతున్నాం. దాచేశాడనమాట మనల్ని ఆయన. చాలా అద్భుతమైన మాట అండి అది. ఈ మాట చదవడం నాకు చాలా ఆనందం అయిపోయింది. ఏంటంటే మాట చూడండి, యేసుక్రీస్తునందు భద్రము చేయబడి. భద్రము చేయబడి ఎంత గొప్ప మాట అండి. నీ కాపుదల ఏంటి అసలు? నీకు రక్షణ ఏంటి అసలు? నీకు ఏదైనా అయితే ఏంటి అసలు అంటుంటారు చాలామంది. నాకేది అవ్వదు, ఏదైనా అవ్వాలంటే ముందు ఆయన చేతుల్లో అవ్వాలని కనుక ఆయన తెలిసే అవ్వాలి అంతే. భద్రం చేసేసాడు ఆయన. నన్ను ఎవరైనా చూడాలనుకుంటున్నారు అనుకుంటే ముందు ఎవరు కనపడతారు? ఎందుకని? నన్ను కప్పేశాడు ఆయన, నన్ను కప్పేశాడు ఆయన. క్రైస్తవుని కప్పుంచుతాడు ఆయన యథార్థంగా బ్రతికితే. అందుకే పౌలు గారికి పాపం మొదట్లో తెలియలేదు. దమస్క మార్గంలో వెళ్ళిపోతుంటే ఆ దర్శనం చూసి కింద పడిపోయిన తర్వాత సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు అంటున్నాడు ఆయన. నిన్ను హింసిస్తున్నానా? నేను కొట్టింది క్రైస్తవుని కాదా? నన్నేనయ్యా కొట్టావు నువ్వు. నిన్న ఎలా నీకెలా తగిలి దెబ్బలు అంటే వాళ్ళని కొడుతుంటే వాళ్ళ మీద ఆదుకుని వాళ్ళని భద్రం చేసింది నేను. నాకే తగిలి. మనం నమ్మకంగా బ్రతకాలి, మన ప్రవర్తన జాగ్రత్తగా కాచుకోవాలి. ఏ విషయంలో పడిపోకుండా, చెడిపోకుండా, అపవిత్రతలోనికి వెళ్ళిపోకుండా జాగ్రత్తగా ఉంటే దేవుళ్ళో ఆయన మనల్ని కాపాడుతాడు, భద్రం చేస్తాడు. మీ జోలికి ఎవరైనా రావాలంటే ముందు ఆయన జోలికి వెళ్ళి రావాలి. తెలుసా మీకు? దెబ్బలు తిన్న క్రైస్తవులు అడగలేదు ఎవరిని? సౌలు గారిని. మమ్మల్ని ఎందుకు కొడుతున్నామని మరి ఎవరు అడుగుతున్నారు? ఎవరు అడుగుతున్నారు చెప్పండి? ముందు దెబ్బలు ఎవరు తగిలేసినమాట? ఇంతకంటే ఏం కావాలండి? ఇంతకంటే ప్రొటెక్షన్ ప్రపంచంలో ఎవ్వరు అవ్వలేరు, బిడ్డకి తల్లి కూడా అవ్వలేదు. అంతగా మనల్ని ఆయన భద్రం చేస్తున్నారు. అదే చెప్తున్నాడు, ఆత్మ జీవము శరీరము యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను. చదవండి. సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. ఉండునట్లు కాపాడబడునుగాక. ఎంత బాగుందండి అన్నమాట. ఇదిగో భద్రం చేయబడి ఉన్నాము. మనల్ని అనుకుంటున్నారు ఎవరైనా, మనల్ని కాదు ప్రభుని అంటున్నారు. మనకు బాధ ఏముంది చెప్పండి? నువ్వేమి మాట్లాడకమ్మా, నిన్నేమని అంటే నన్ను అన్నట్టే అని అన్నాను అనుకోండి నేను. మీరేం చేయాలి అప్పుడు? నాకే అనుకోండి, నన్ను ఎన్ని అనుకున్నా ఆయన అన్నట్టే నాకే అంతేనా? ఇంకా మనం అలా ఉండం. మనం నన్నే అంటున్నారు, నన్నే అంటున్నారు. మనకెందుకంటే బాధ? మనకెందుకు బాధ? బాధపడే ఉండగా మన శ్రమణాన్ని భరిస్తున్నప్పుడు మనకెందుకు నొప్పి? ఏమక్కర్లేదు, ఆయన చేతుల్లో మనం ఉంటే చాలు. మన యావత్ జీవితాన్ని మలిచి తనకిష్టానుసారంగా నడిపించుకునే శక్తి సామర్థ్యుడు మన ప్రభు. చూడండి మరో మాట చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1:20 తండ్రికి అభీష్టం ఏంటో చెప్తున్నారు అక్కడ. కొలస్సీలకు రాసిన పత్రిక 1:20
ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును 19:20 కూడా చదువుకోండి, భూలోకమును పరలోకమందునైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకున్నారు. కొలస్సీ 1:19 యేసుక్రీస్తు వారితో పరలోకంలో ఉన్నవారేమి భూలోకమందు ఉన్నవారు ఎవరినైనా సరే ఆ సమస్తమైన వాటిని కూడా దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా తనతో, యేసుక్రీస్తు వారు అని ఆయన లేరనుకోండి మన జీవితాలకి మరణం తప్ప ఏమీ లేదు, అయిపోయినట్టే మన జీవితం. సొలొమోను గారికి ఆ పేరు ఎందుకు పెట్టారంటే సమాధానకర్తని, ఒక సమాధానకర్త రాబోతున్నాడు. ఇప్పుడు ఈయన కాలంలో యుద్ధాలుండో, ఆయన కాలంలో మరణాలు ఆగిపోతాయి. ఆత్మీయంగా ఎవరు చనిపోరు, నరకానికి ఎవరు జారిపోరు, అందరూ కూడా జీవనానికి వస్తుంటారు, సమాధాన స్థితిలోనికి వస్తుంటారు. దావీదు గారి జీవితంలో జరిగిన చిన్న సంఘటనను బట్టి దేవుడు ఆ స్థానంలో మరొక బిడ్డను పుట్టించి సమాధానకర్తని అర్థం వచ్చే పేరు పెట్టించారు. ఇప్పుడు మన జీవితాల్లో ఆదాము గారు తప్పిపోయిన కడపటి ఆదామును మరలా పంపించి మనందరినీ సమాధానపరుచుకుంటున్నారు దేవునితో. అది తండ్రి యొక్క గొప్ప ఆలోచన. అందుకే పౌలు గారికి ఇది అర్థం ఏమంటాడు తెలుసండి, నమస్కారం పెట్టి అడుగుతాడండి, నమ్ముకోండి దేవుణ్ణి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:20 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం కావున దేవుడు మా ద్వారా వేడుకొనుచున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బ్రతిమాలుకును. క్రీస్తు పక్షంగా, క్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పడే అవకాశం ఉంది మీకు. రెండని మిమ్మల్ని వేడుకుంటున్నాం, మా ద్వారా ఆయన వేడుకుంటున్నాడు, రాయబారులుగా ఉన్నాం మేము అంటున్నారు. ఈ గొప్ప సంగతిని చెప్పడానికి పౌలు గారు తను తను తగ్గించుకుని వేడుకొనుచున్నాను అంటున్నాడు ఆయన. మరి మనం ఏం చేయగలుగుతున్నాం? అసలు మన గురించి ఆయన ఉద్దేశం ఏంటి? చదవబడిన లేఖన భాగాన్ని ఒకసారి చూద్దాం చూడండి. కీర్తనల గ్రంథం 37 ఆయన ఉద్దేశం మనం జాగ్రత్తగా తెలుసుకుందాం. కీర్తనల గ్రంథం 37 మరలా నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, సమాధానపరుచు వారి సంతతి నిలుచును. ఎవరి సంతతటమ్మా? సమాధానపరుచేవారి సంతతట. అంటే ఎవరైతే ఈ భూమి మీద సమాధానపరుస్తారో వారు నిలుస్తారు, వారు దేవుని సన్నిధిలో ఉంటారు. అలా సమాధానపరిచేవారే మీలో నిలుస్తారు, కానీ ఇక ఒక్కడైనా నిలవకుండా అపరాధంలో ఉంటే కనుక ఏమైపోతాం మనం? ఇప్పుడు మనం ఇంతకీ ఆ సమాధానాన్ని పొందామా దేవుని ద్వారా చెప్పండి? పొందామా? పొందాము అంటే మనం ఎలా ఉంటాం తెలుసా? పొందాము అంటే ఎలా ఉంటాం తెలుసా? మనము సమాధానపరిచేవారిగా మారిపోతాం. అది ఆయన కోరిక. మత్తయి సువార్త 5వ అధ్యాయము సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని చదవండి రిఫరెన్స్ 5:9 సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడదురు. ఇప్పుడు సమాధానపరిచేవారు ఏమనబడతారమ్మా? సమాధానపరిచేవారి సంతతి ఏమవుతుందమ్మా? మరి ఒకవేళ సమాధాన స్థితిలో లేనివారు ఏమైపోతారు? నశించిపోతారు. దేవునిలోకి వచ్చిన మనం, ప్రభు ద్వారా దేవునితో సమాధానపడిన మనం అనేకులను సమాధానపరుస్తున్నామా? యేసుక్రీస్తు వారికి, వారికి మధ్య ఉండి యేసుక్రీస్తు వారు మనకి దేవునికి మధ్య ఉన్నారు, సమాధానపరిచారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి లోకానికి మధ్య మనం ఉండాలి, యేసుక్రీస్తు వారితో సమాధానపరచాలి, అప్పుడు వారిని మరల యేసుక్రీస్తు వారు దేవునితో సమాధానపరుస్తారు. అందుకే దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులుగా వచ్చామంటున్నారు పౌలు గారు. మీకు అర్థమవుతున్నాయా మీ మాటలన్నీ? కొంచెం కష్టంగా ఉన్నాయా? అంటే ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే మీలో ఎవరు అనేకులను క్రీస్తుతో సమాధానపరచగలుగుతున్నారు, అలా పరచగలుగుతున్నారు అంటే మీకు ఆయన పెట్టే పేరేంటి తెలుసా? ఈ కాలపు సమాధానకర్తల మీరు. సొలొమోనుకు ఆ పేరు ఎందుకు వచ్చింది? సమాధానకర్త కనుక.
యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు సమాధానకర్తగా? అనేకులను సమాధానపరచారు. ఇప్పుడు ఎవరు సమాధానకర్త? మీరు, నేను. ఆ సొలొమోను స్థానంలో క్రీస్తు వచ్చారు. ఆ క్రీస్తు రక్తమాంసాల్లో పాలు పొంది మనం వచ్చాం. మనమెవరు ఇప్పుడు? క్రీస్తును లోకానికి చూపించాల్సిన వారం, అనేకులను తండ్రితో సమాధానపరచవలసిన వారం, క్రీస్తు వారితో అనేకులను సమాధానపరచవలసిన వారం. మనలో ఎంతమంది ఉన్నారు సమాధానపరచడానికి సిద్ధంగా? మరణిస్తున్నవాడు ఏమైపోతాడో తెలుసా? చెప్పండి, మీకు తెలుసా? లోకంలో ఎవరైనా చచ్చిపోయారనుకోండి, ఇవాళ ఏమవుతారు వాళ్ళు? ఏమవుతారమ్మా? మీరు చూస్తుండగా ఎవరైనా కిరోసిన్ పోసుకుని అంటించేసుకున్నారు, చాలా ఇల్లంతా కేకలేసేస్తున్నారు, అటు ఇటు తిరిగేసి ఈదులోకి వచ్చేసారు, రక్షించండి బాబు రక్షించండి అంటున్నారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఫోటోలు తీసుకుంటారా? మరేం చేస్తారు? ఏ ఆర్పకుండా ఉండలేరా? ఏమండి ఏమండి అంటున్నాను, మన మంటే తెలుగుతుంది, కాసేపు చూసుకోవచ్చు కదా, ఉండగలరు అలాగా? కళ్ళ ముందు ఒక శరీరం కాలిపోతుంటేనే చూస్తూ ఉండలేం మనం. మరి ఇక్కడ మరణించిన వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు తెలుసా మీకు? నరకంలో కాలిపోవడానికి. ఈ కాలిపోవడం ఎంతసేపు ఉంటుంది? మనిషి పోయేదాకానే. ఆ కాలిపోవటం, ఆత్మ చావదు అగ్ని ఆరదు, అక్కడికి వెళ్ళిపోతుందన్న సంగతి తెలుసా మనకి? రక్షణ లేనివాడు మన కంటికి ఎలా కనపడాలి తెలుసా? మంటల్లో కాలిపోతున్నట్టు కనపడాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటానని? ఆర్పుతాం కదా. ఆర్పటానికి వినియోగించే జీవ జలమే క్రీస్తు. ఆయన ఉపయోగించాలి. ఇప్పుడు రక్షణ లేని వారికి ఖచ్చితంగా క్రీస్తును పరిచయం చేసే వారిని రక్షించాలి తెలుసా? ఒక క్రైస్తవ దేశంలో ఒక దొంగ ఉన్నాడు. ఆ దొంగ చిన్నప్పటి నుంచి చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటే వాళ్ళ అమ్మగారు బాబు మెచ్చుకున్నారు. నీలాంటోడు ఉండాలరా, నువ్వు లేకపోతే ఏమైపోయింది మన కుటుంబం అంతా. ఆడేం చేశాడు? ఇంటర్నేషనల్ దొంగ అయిపోయాడు. ఎదుగుతూ చిన్న 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 చేస్తే పెద్ద పెద్దవి చేశాడు. అంతా బాగానే ఉంది, కానీ ఒకసారి దొరికిపోయాడు. దొరికిపోయిన తర్వాత వాళ్ళు ఆ దేశమంతా కూడా అందరూ క్రైస్తవులే, కానీ వాళ్ళ అమ్మగారు మొదట్లో దేవుళ్ళు లేకపోయినా ఆ బిడ్డ తప్పు చేస్తున్నాడు అన్న పట్టించుకోకపోయినా తర్వాత మారుమనసు పొంది ఆ బిడ్డను కూడా నువ్వు దేవుడు నమ్ముకో అంటూ ఉండేది. ఆ బిడ్డ క్రైస్తవుడిగా చలమణి అవుతున్నాడు, కానీ పేరు కూడా క్రైస్తవ పేరే, కానీ మారు మనసు లేదు, క్రీస్తుని అంగీకరించలేదు. దొంగ అయిపోయాడు, దొరికేశాడు. ఏంటి నేరాలంటే చాలా నేరాలు ఉన్నాయి. కోర్టు వారు ఏం చేశారంటే ఉరిశిక్ష చేశారు. ఉరిశిక్ష విధించటమైనది అన్నారు. ఎప్పుడంటే పలానా తారీఖుని తెల్లవారుజామున, ఉరులన్నీ తెల్లవారుజామున వేస్తుంటారండి. దుష్టులు దేశంలో ఉండకుండా అరుణోదయమున దొళ్ళగొట్టబడినట్లన్న మరి రిఫరెన్స్ వాళ్ళకి బాగా తెలిసిందేమో మరి కోర్టులు, నాకు తెలియలేదు. బైబిల్లో రిఫరెన్స్ అది, తెల్లవారుజామున ఎందుకు వేస్తారబ్బా అనుకునేవాడు నేను. అప్పుడు ఈ మాట చదివాక నాకు క్లియర్ అయింది. తెల్లవారుజామున మరి నువ్వు చచ్చిపోతున్నావు, మరి నీ ఆఖరి కోరిక ఏంటంటే నాకు ఆఖరి కోరిక ఏం లేదు, ఎందుకంటే నేను నమ్మనిది మరి నీ ఆత్మ శాంతించాలి కదా, మరి నీవేమన్నా దేవుణ్ణి స్వీకరిస్తావా ఎప్పుడు చచ్చిపోయేటప్పుడు అంటే అసలు స్వీకరించింది నేను, నేను నమ్మట్లేదు దేవుణ్ణి అన్నాడు. సరే, కానీ ఇక్కడ ఫార్మాలిటీ ఒకటి ఉంది అని ఆ తెల్లవారుజామున ఈయన ఉరికి తీసుకెళ్ళేటప్పుడు అక్కడ పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నాడట. ఆయన జైల్లో పేషెంట్లు కదలండి, ఎవరు ఉరి తీయబడ్డానికి తీసుకెళ్ళి వాళ్ళందరికీ ప్రార్థన చేసి పంపుతుంటాడు. ఉరి సక్రమంగా జరగాలంటాడో మరి ఏమంటాడో నాకు తెలియదు ప్రార్థన, ఎందుకంటే రక్షణ లేనాడు కదా, మరి ఏం చేస్తాడు ప్రార్థన? అప్పుడు ఇతనికి చెప్తున్నారు, చూడండి ఆయన శరీరాన్ని శిక్షిస్తున్నారు, ఆత్మను కాదు, ఆత్మ నిత్యము ఉండేది, నువ్వు ప్రభును స్వీకరిస్తే ఆత్మ మంటల్లో కాలిపోకుండా ఉంటుంది, ప్రభుని స్వీకరించకపోతే నరకంలో పడిపోతావు అని ఎప్పుడు చెప్తున్నారు? ఇంకొద్ది క్షణాల్లో ఉరితీస్తారనగా. పైగా ఎలా చెప్తున్నాడు తెలుసా పాస్టర్ గారు? ఆవులిస్తా చెప్తున్నాడట. పాపం ఎందుకంటే ఇప్పుడు తెల్లవారుజాము లేపేశారు పాస్టర్ గారిని ఉరిశిక్ష కోసం. అంత ఏదో చెప్పాలి నా ఫార్మాలిటీ, అబ్బా మళ్ళీ కేసు వచ్చింది ఇప్పుడు ఏం చెప్పాలో అన్నట్టుగా చెప్తున్నాడు అనమాట పాపం. ఈ చచ్చిపోయేవాడికి ఎలా ఉంటుంది, నిద్ర రాదు కదా, మరి రాత్రి నుంచి నిద్ర లేదు ఇడికి. అప్పుడు
పాస్టర్ గారు మీరు నాకు చెప్పడం కదా, నేను మీకు మాట చెప్తాను అన్నాడు. ఏంటంటే నీ నా పేరు కూడా క్రైస్తవుల పేరే, నేను కూడా క్రైస్తవం అంటే తెలుసు నాకు, కానీ దేవుడు అంటే నాకు నమ్మకం లేదు. నాకు మీరు చెబుతున్న మాటలు ఒకవేళ నిజమైతే కనుక, మీరు చెబుతున్నవి నిజమేనా అని అడిగాడు. నిజమన్న అవి నిజమైతే కనుక, నేను మీ స్థానంలో ఉంటే కనుక ఇంగ్లాండ్ దేశమంతా కూడా సీసా పెంకులతో కప్పేస్తే వాటి మీద మోకాళ్ళు వేసుకుని వెళ్ళి ప్రజలను కాపాడుతాను నేను. ఏంటి మీకేమర్థమైంది? నరకం ఉంది, అక్కడికి వెళ్తే కాలిపోతారు, ఇక్కడ క్రీస్తుని అంగీకరించకపోతే అక్కడికి వెళ్ళిపోతారు అంటున్నారు కదా మీరు. కానీ మీరు చెబుతున్నారు ఈ మాట నాకు ఎందుకు రుచించట్లేదు. మీరు చెప్పే మాటలు నేను నమ్మాలనిపించట్లేదు నాకు. ఒకవేళ అది నిజమైతే కనుక, మీరు ఇలా తేలిక తేలిక చెప్తున్నారే, నేను కనుక మీ స్థానంలో ఉంటే కనుక ఇంగ్లాండ్ దేశం అంతటిని కూడా మీరు ఒకవేళ సీసా పెంకులతో కప్పేసి కనపడకుండా చేస్తే వాటి మీద మోకాళ్ళు వేసుకుని నడుస్తూ రక్తాన్ని చిందిస్తూ ఒక్కో ఆత్మనే కాపాడుతానంటున్నాడు. ఎవరు? నరకానికి పోయేవాడు. నేను నమ్మట్లేదు కాబట్టి సరిపోయింది, నమ్మితే అలా పనిచేస్తానన్నాడు. ఎంత సిగ్గండది, ఎంత సిగ్గండది. మన పరిస్థితి డౌట్ ఏంటంటే, దేవుణ్ణి నమ్మేమంటున్నాం, అన్నీ నమ్మేమంటున్నాం, నిత్య జీవం ఉందంటున్నాం, దేవుని కోసం బ్రతకాలంటున్నాం, అన్నీ బాగానే అంటున్నాం. కానీ బయట వాళ్ళకి ఎలా కనపడుతుంది తెలుసా? ఊరుకోండ్రా, నిజంగానే కనుక వాళ్ళు నరకం ఉంది చచ్చిపోతే అక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటే అవేం బ్రతుకులు, అవేం బ్రతుకులు. ఎలా కాపాడాలి మనుషుల్ని? అలా కాపాడలేకపోతున్నారు వీళ్ళు. అంటే మనం జీవించే జీవన విధానాన్ని చూసి చాలామంది నమ్మట్లేదు దేవుణ్ణి, నిజాన్ని నమ్మట్లేదు. ఎందుకంటే నరకం ఉందని తెలిసిన మనం ఇంతమంది వెళ్ళిపోతున్నారని తెలిసినా సరే చేమకుంటున్నట్టు ఉన్నాం మనం. అప్పుడు వాళ్ళకేమనిపిస్తుంది? వాళ్ళ ప్రవర్తన చెబుతుంది నరకం ఉందో లేదో మాకేం చెప్పక్కర్లేదు, ఉంటే మీరు ఎలా బ్రతుకుతారేంటి అంటున్నారు వాళ్ళు. మనల్ని చూసి ఏమంటున్నారు అనుకుంటున్నారు? అందరూ నరకం ఉందా, ఉంటే నువ్వు ఇలా బ్రతుకుతావా అంటున్నారు. అంటే మనమే మన ప్రవర్తన ద్వారా వాళ్ళకి ఏం చెబుతున్నాం తెలుసా? నరకం లేదు, మేము అలా చెబుతాం అంతే. ఎంత ప్రసవ వేదన కలిగి ఉండాలి. అనేకులను క్రీస్తుతో సమాధానపరచాలి. క్రీస్తు రక్తము నదివలే ప్రవహించుచున్నది, అందులో అనేకమైన పాపులకు రక్షణ దొరుకుచున్నది. అది తెలిసి కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటాం మనం, నిమ్మకు నీరెత్తినట్టుగా. ఎవరు కనపడిన ముందు క్రీస్తును పరిచయం చేయాలి. అందుకోసం ఎన్ని స్థలంలో అనుభవించాలి, ఎందుకంటే ఆయన ద్వారా విమోచన దొరుకుతుంది, జీవం దొరుకుతుంది, నిత్య జీవితం దొరుకుతుంది. ఎలా ఉండాలి మరి మనం? అట్టి మెలకు కలిగి ఉందామా ఈరోజు నుంచి? అలాంటి మెలకువ. సొలొమోను గారు సమాధానకర్త. ఆయన కాలంలో రాజ్యం మీద యుద్ధాలు లేవు. యేసుక్రీస్తు వారు సమాధానకర్త. ఆయన ద్వారా తండ్రితో మనల్ని సమాధానపరుస్తున్నారు. ఇప్పుడు ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలు పుచ్చుకుంటున్న మనం ఎవరు? సమాధానకర్త. ఏం సమాధాన పరిచయని సమాధానకర్త? ఏం సమాధాన పరిచయని సమాధానకర్త? అది అడుగుతున్నారు దేవుడు. సమాధానకర్తగా ఉండాలి. సమాధానపరుచువారి సంతతి నిలుచును. ప్రభు సమాధానకర్త, ఆయన సంతతి నిలుచును. సొలొమోను గారు సమాధానకర్త, ఆయన సంతతి, ఆ సంతానంలో వచ్చిన వారు యేసుక్రీస్తు వారు. మరి ప్రభు సమాధానకర్త, మనం ఆయన సంతతేనా? నిలుస్తామా? నిలవాలి. ఒకవేళ అది నమ్మకపోతే నశించిపోతాం, నమ్మితే ఆ ప్రకారం సాయశక్తులు ప్రయత్నిద్దాం. మన కళ్ళ ముందు ఎవరైనా రక్షణ లేని వారు ఉంటే ఏదో విధంగా వారికి ఈ మాటలు పరిచయం చేద్దాం. ప్రసవ వేదనతో కూడిన ప్రార్థన చేద్దాం. ఉదయం పాఠం అది. సమాధాన పరిచే విషయంలో కృషి చేద్దాం. ఈ విధంగా మనం ఉండి తండ్రి చిత్తాన్ని నెరవేరుద్దాం. ప్రార్థన చేసుకుందాం.